राजन्न सिरिसिल्ल जिल्ला मुस्ताबाद मंडल केंद्रंलो अंबेडकर युवजन संघं अध्यक्षुलु कांपल्लि श्रीनिवास आध्वर्यंलो अंबेडकर वर्धंती वेडुकलु घनंगा निर्वहिंचारु। ई कार्यक्रमानिकि मुख्य अतिथुलुगा तहसील्दार मंदज्योति, वरलक्ष्मी देवी, ग्राम सर्पंच सुमति हाजरै अंबेडकर विग्रहानिकि पूलमालालु वेसि घन निवाळुलु अर्पिंचारु। ఇక్కడ ఎస్సీబీసీ మైనారిటీలందరూ ముందుకు తీసుకుపోవాలి। మరి ఆయన చేసినటువంటి ఆయన చేయవలు ఆయన చేసినటువంటి రాజ్యాంగము అమలు పరిచినటువంటి వ్యవస్థ మరి అలా ఈ పరిపాలన విధానం నడుస్తున్నది। మరి అంతే కాదు అంబేద్కర్ గారు లేకపోతే ఇయాల పరిస్థితి ఏంటో ఒకసారి అందరం గమనించుకోవాలి। ఎస్సీబీసీ మైనారిటీలందరం మరి అంబేద్కర్ గారి మరణం తీరని బాధాకరం। మరి అంబేద్కర్ లాంటి వారసులుగా మనం అందరం ముందుకు సాగాలని మరి కోరుకుంటూ ఈ సమావేశానికి విచ్చేసిన మరి గ్రామ సర్పంచ్, ఎంఆర్ఓ మరి పట్టణ శాఖ అధ్యక్షులు, ఎక్స్ సర్పంచ్ తిరుపదన్న, మరి అంబేద్కర్ సంఘాల నాయకులందరూ పాల్గొన్నందుకు వారికి ప్రత్యేకంగా జై భీములు తెలియజేస్తున్నాం। భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సమావేశం ఈ రోజు వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వారికి ఘన నివాళి అర్పించడం జరిగింది। మరి భారతదేశమే కాదు ఇయల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని మనందరికీ ప్రదర్శించిన విషయము తెలిసిన విషయమే। ఇవాళ చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా అదొక్కటే కాదు భారతదేశంలో ఉన్నటువంటి 133 కోట్ల భారతీయులకు ఆయన ఆదర్శ పురుషుడు అని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం। దయచేసి ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలిస్తున్నటువంటి మన ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా అంబేద్కర్ సంఘ వారసులే, అందరికీ కూడా అంబేద్కర్ ఆదర్శ పురుషుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క వర్ధంతి జయంతి అనే సందర్భాన్ని మనం పునశ్చరణ చేసుకుని ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క నడవడిని, ఆయన యొక్క నాలెడ్జిని మనందరం కూడా దాన్ని అవలంబించినప్పుడే వారికి ఘన నివాళులు అర్పించినని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇందులో పార్టిసిపేట్ అయినటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేక జైపీ తెలియజేస్తూ ముగిస్తున్నాం। అమెరికా పత్రికలో అంటే మనకు అప్పటిదాకా కూడా తెలియని పరిస్థితి అంటే మొన్ననే ప్రచురించారు। అక్కడ ఆయన చిత్రపటాన్ని ఆ యూనివర్సిటీలో పెడితే అంటే ఆయన ప్రపంచ మేధావిగా అంటే దాదాపు 18 మందిని గుర్తిస్తే అందులో మొదటి ప్రాధాన్యత అంబేద్కర్ గారికి వస్తుంది।